రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని షర్మిలకు చెప్పారు రైతులు. పదవ రోజు పాదయాత్రలో పసుపు రైతులు షర్మిలకు తమ గోడి వెళ్లబోసుకున్నారు. ఇంత సబ్సిడీలు రాలేదు, ఇన్సూరెన్స్ రాలేదు, కరెంటు నీళ్లు రెండు గురించి చాలా ఇబ్బంది కలిగింది మేడం. కరెంటు బాగుంది అంత ముందు రాసేది ఎన్ని గంటలు వస్తుంది ఇప్పుడు? నైట్ 2 గంటలు వస్తే 3 గంటలు వస్తుంది. ఇది సంవత్సరం చేసిన పనంతా వృధా ప్రయాస అయిపోయింది. వాళ్ళు ఈ పంట పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టి కొన్ని చోట్లయితే అనంతపురం జిల్లాలో చాలా చోట్ల రైతులు పంట వేసుకోకుండా కంది జన్మ ఆందోళన పంటలు ఉన్నారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు వేచి ఉండాలని షర్మిల రైతులకు సూచిస్తున్నారు. జగనన్న సీఎం కావడానికి అందరి ఆశీర్వాదం కావాలని కోరారు.